బోళా జమీందారు అనంతప్రభ నగరంలో వర్ధనుడు అనే యువ జమీందారు ఉండేవాడు. అతని చుట్టూ ఎప్పుడు నలుగురు మిత్రులు కబుర్లు చెబుతూ కూర్చునేవారు. వాళ్ళు వర్ధనుణ్ణి తెగ పొగిడేవారు. ప్రజల సమస్యలతో వచ్చినప్పుడు అనుభవరహితుడైన వర్ధనుడు సరైన పరిష్కారం చూపకపోయినా అతని మిత్రులు మాత్రం మా తీర్పు సరైనదే అంటూ వదరగొట్టేవారు. ఒకసారి వర్ధనుడి చిన్ననాటి మిత్రుడు వివాహానికి ఆహ్వానించడానికి వచ్చాడు. తనతో పాటు బయలుదేరి రమ్మని కోరాడు. ప్రయాణం కోసం పెద్ద గుర్రపు బగ్గీ కట్టించారు. అందరూ ఎక్కారు. మధ్యలో ఒక కర్రకట్ట మీద నుంచి వాగును దాటుతున్నారు. ఆ క్రమంలో బగ్గీ బురదలో కూరుకుపోయి తిరగబడింది. అందరి వస్త్రాలు పాడైపోయాయి. చేసేది లేక నడుస్తూ ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ కొందరు జాలర్లు చేపల వాటాల కోసం తగాదా పడుతుంటే వర్ధనుడు మధ్యలో దూరి న్యాయం చెప్పబోయాడు. అంతే, వాళ్లలో ఒకడు వర్ధనుణ్ణి తోసేసి, "వెళ్ళవయ్యా వెళ్ళు, పెద్ద మర్యాద రామన్నలా వచ్చేశావు, నా వాటాకి ఒక చేప వేస్తావా" అంటూ నానా తిట్లు తిట్టాడు. వర్ధనుడు చిన్నబోయాడు. అతని నేస్తాలు వెనకాలే కిసుక్కుని నవ్వుకున్నారు. వెంటనే అతని బాల్యమిత్రుడు భుజం తడుతూ, "మిత్రమా, మీ నగరంలో అధికారం మీది కావడం వల్ల ఎలాంటి తీర్పు ఇచ్చినా చెల్లింది. దానికి మిత్రులు వంత పాడడంతో నీకు కొన్నిసార్లు విషయం అవగాహన కాలేదు కూడా. ఇప్పుడు ఇక్కడ నీకు అధికారం లేదు. నీ రూపం బురద అంటుకుని విలువ కోల్పోయింది కదా. అందుకే నిన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఇకనైనా విజ్ఞత ప్రదర్శించి మెప్పు పొందు" అన్నాడు. వర్ధనుడు అతనికి కృతజ్ఞతలు చెప్పి తనతో నిజాయితీగా ఉండమని తన నేస్తాలను మందలించాడు. వాళ్ళు తప్పు తెలుసుకుని క్షమించమని కోరగా మన్నించాడు. అదే కదా నిజమైన స్నేహం.